అందరికీ నమస్కారం. అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్లోకి స్వాగతం. 20వ ఎపిసోడ్లో కర్మయోగం అధ్యాయంలోని శ్లోకాలు అన్నింటినీ పూర్తి చేశాం. ఇప్పుడు తర్వాతి 4వ అధ్యాయం అయిన జ్ఞానయోగంలోని శ్లోకాలను, వాటి తాత్పర్యాన్ని, భావాన్ని చెప్పుకుందాం. స్టార్ట్ చేయడానికి ముందు మీకు నా రిక్వెస్ట్, భగవద్గీత వీడియోస్ మీకు నచ్చినట్టయితే తప్పక లైక్ చేయండి. మీ లైక్స్ నెక్స్ట్ వీడియోకి ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఇక జ్ఞానయోగం అంటే ఏమిటో చూద్దాం. జ్ఞానం అంటే ఏదైనా విషయానికి సంబంధించిన వాస్తవమైన అవగాహన. ఇది ఖచ్చితంగా సత్యమైనదిగా ఉండాలి. అగ్గిపుల్ల గీస్తే వెలుగుతుంది అన్నది సత్యం. ప్రతి విషయంలోనూ ఇలాంటి సత్యాన్ని గుర్తించే అవగాహనను కలిగి ఉండటమే జ్ఞానం. సూర్యుడు మండే అగ్నిగోళమని, సూర్యుని వెలుగు భూమిపై పడి రిఫ్లెక్ట్ అవడం వల్ల చంద్రుడు వెలుగుతాడని గణిత శాస్త్రం ఆధారంగా టెలిస్కోప్తో చూసి నిర్ణయించి చెప్పగల అవగాహనయే జ్ఞానం. జ్ఞానం అన్నింటిలోనూ ఉంటుంది. ఒక టీచర్ చదువు చెప్పడంలో, ఒక స్టూడెంట్ చదువు నేర్చుకోవడంలో, ఒక వృత్తికారుడు తన వృత్తిలో నిజమైన అవగాహన కలిగి ఉండటం జ్ఞానం. అయితే భగవద్గీతలోని జ్ఞానయోగం విషయంలోకి వస్తే, భగవంతునికి సంబంధించిన నిజమైన అవగాహనను తెలియజేసేది జ్ఞానయోగం. ఈ యోగంలో 42 శ్లోకాలు ఉంటాయి. ఇక జ్ఞానయోగంలోని మొదటి శ్లోకం, ఇమం వివస్వతే యోగం పోక్తవ నహమజయం వివస్వాన్ మనవే ప్రా మను రిక్షా కవే బ్రవీత్. దీనికి వినాశనం లేని ఈ యోగం నేను పూర్వం సూర్యుడికి ఉపదేశించాను, సూర్యుడు మనువుకు, మనువు ఇక్షాకుడికి బోధించారు అని తాత్పర్యం. తర్వాత జ్ఞానయోగంలోని 2వ శ్లోకంలో, ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విధు సకాలేనేహ మహతా యోగో నశః పరంతప. దీనికి ఓ పరంతప అంటే ఓ అర్జున, ఇలా సాంప్రదాయ పరంపరగా వచ్చిన జ్ఞానయోగాన్ని మొదట రాజర్షులు తెలుసుకున్నారు, తర్వాత కాలక్రమంలో భూమిపై మాయమయ్యింది అని తాత్పర్యం. భగవంతుడికి సంబంధించిన ఈ జ్ఞానయోగం మొదట రాజర్షులు తెలుసుకున్నారట. జ్ఞానం ముందుగా ఉన్నత శ్రేణి వ్యక్తులకే కలుగుతుంది. ఎవరైతే చురుకైన ఆలోచనా శక్తి కలిగి ఉంటారో వారికే ఏ విషయంలోనైనా జ్ఞానం కలుగుతుంది. ఇది పురాతన కాలంలోనైనా అంతే, ఇప్పుడైనా అంతే. అయితే ఈ ప్రత్యేక జ్ఞానం మాత్రం తరాలు మారిన కొద్దీ భూమిపై కనుమరుగైందట. ఇది ఈ శ్లోకం యొక్క అంతరార్థం. తర్వాత 3వ శ్లోకం, సయే వాయం మాయతే ద్యయోగః పోక్తః పురాతనః భక్తోసిమే సఖ చేత రహస్యం హేతదుత్తమం. దీనికి ఈ యోగము ఉత్తమమైనది, నీవు నా స్నేహితునివి కనుక నీకు ఈ పురాతన జ్ఞానాన్ని చెప్తున్నా, ఇది రహస్యమైనది అని దీని తాత్పర్యం. రహస్యమైనది, ఉత్తమమైనది అంటే ఏమిటి? రహస్యంగా ఉంచారు కాబట్టే తర్వాతి తరాలు ఈ యోగాన్ని మర్చిపోయారని అర్థం? అంటే అలా కాదు. జ్ఞానం యొక్క సహజ లక్షణమే రహస్యంగా ఉండటం. నీటిని వేడి చేయాలంటే కర్రలను పొయ్యిలో పెట్టి మండించాలి, పైన నీటి పాత్రను ఉంచాలి. అందుకని జ్ఞానం మనం కనుక్కుని నేర్చుకోవాలి, పొందాలి. ఇది చెప్పడమే ఈ రహస్యమైనది అనే మాటకు అర్థం. అలాంటిది భగవంతుణ్ణి గురించి తెలుసుకునే జ్ఞానం మరెంత గొప్పదో కదా. అయితే శ్రీకృష్ణుడు ఏది చెప్పినా భక్తితో వింటున్న అర్జునుడికి మధ్య మధ్య కొన్ని సందేహాలు కలుగుతున్నాయి. ఇప్పుడు కూడా అలాగే కలిగింది. అందుకే ఇలా అంటున్నాడు అర్జునుడు, అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమే తద్విజానీయాం త్వముదౌ ప్రోక్తవానితి అంటూ అడిగాడు. దీనికి, ఓ కృష్ణ, నీవు ఈ ద్వాపరయుగం చివరలోనే కదా జన్మించావు, మరి సూర్యుడేమో కల్పం ప్రారంభమైన మొదట్లో జన్మించాడు. అంటే ఈ యోగం చాలా పురాతనమైనది. నీవు అంత పురాతనుడైన వాడికి ఎలా ఉపదేశించావు? నీవు ద్వాపరయుగంలోని వాడివి కదా, ఇది నేను ఎట్లా నమ్మాలి అని తాత్పర్యం. కోట్ల ఏళ్ల క్రితం జన్మించిన వాడికి ఈరోజు జన్మించిన వాడు ఎలా చెప్పాడన్న సరైన ప్రశ్నే మరి. ఇందుకు సమాధానంగా 5వ శ్లోకంతో శ్రీకృష్ణుడు ఇలా చెప్తాడు, బహునిమే వ్యతీనాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. దీనికి, ఓ అర్జున, నాకు నీకు చాలా జన్మలు గడిచిపోయాయి, అవి అన్నీ నాకు తెలుసు నీకు తెలియదు అని దీని తాత్పర్యం.
మహావిష్ణువు కావాలి అనుకున్నప్పుడే సృష్టి మొదలవుతుంది. అప్పుడే సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు, లోకాలు అన్నీ వస్తాయి. ఒకరోజు ఉండి ఒకరోజు లేనివాడు కాదు భగవంతుడు. కాబట్టి ఆయన సూర్యునికి కల్పం మొదట్లోనే ఈ జ్ఞానాన్ని చెప్పాడు. కాని ఈ విషయం భూమిపై జన్మించిన అర్జునుడికి తెలియదు. ఇది ఈ శ్లోకం యొక్క భావం. తర్వాత 6వ శ్లోకం. అజోపి సన్న వ్యయాత్మ భూతానామీశ్వరోపి సన్ ప్రకృతం స్వామధిష్టాయ సంభవామ్యాత్మ మాయమ. దీనికి జన్మ లేనివాడను, నిత్యం ఉండేవాడిని, అన్నింటికీ ప్రభువును, నేను సృష్టించిన ప్రకృతిని నా అధీనంలో ఉంచుకుని నా యోగమాయ చేత అవతరిస్తూ ఉంటాను అని తాత్పర్యం. దీని అంతరార్థం స్పష్టంగానే ఉంది. తర్వాత 7వ శ్లోకం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. దీనికి ఓ భారత, ధర్మానికి హాని కలిగినప్పుడు, అధర్మం మితిమీరి పెరిగినప్పుడు నాకు నేనై అవతరిస్తాను, అంటే రూపం ధరించి ఈ లోకంలో అవతరిస్తాను అని తాత్పర్యం. ఎక్కడైతే అధర్మం, అన్యాయం బాగా పెరిగిపోతుందో అందుకు వ్యతిరేకంగా పోరాటాలు వస్తాయి. ఆ పోరాటాల వల్ల అధర్మం, అన్యాయం వెనక్కు తగ్గుతాయి. ఈ అధర్మానికి వ్యతిరేకంగా వచ్చే పోరాట రూపమే భగవంతుడు. అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, భగవంతుడు అంటే అధర్మాన్ని నాశనం చేసే ధర్మం అని. తర్వాత 8వ శ్లోకం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. దీనికి మంచివారిని రక్షించడానికి, దుర్మార్గులను అంతం చేయడానికి, ధర్మాన్ని స్థిరపరచడానికి నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తాను అని తాత్పర్యం. లోకానికి శాస్త్రజ్ఞానాన్ని ఇచ్చే వేదాలను, ఎత్తుకు వెళ్లిన రాక్షసుడిని అంతం చేసేందుకు మత్స్యావతారుడిగా, హిరణ్యాక్షుడిని చంపడానికి వరహావతారుడిగా, హిరణ్య కశపుడి కోసం నరసింహావతారుడిగా, బలిని తొక్కేయడానికి వామనుడిగా, రాముడిగా అవతరించిన విషయం అందరికీ తెలిసిందే. అలా అధర్మాన్ని నిర్మూలించడానికి నేను ఇలా ఇలా అవతరిస్తాను అంటున్నాడు అని ఈ శ్లోకం భావం. తర్వాత 9వ శ్లోకం. జన్మ కర్మ చమే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్వక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. దీనికి ఓ అర్జున, నా అవతారములు, కర్మలు అన్నీ మంచి కొరకు వచ్చినవే. అంటే నా అవతారాలు నిర్మలమైనవి, అలౌకికమైనవి. ఈ తత్వరహస్యములు తెలిసిన వాడు చనిపోయిన తర్వాత నన్నే చేరుతాడు అని తాత్పర్యం. తర్వాత 10వ శ్లోకం. వీతరాగ భయక్రోధ మన్మయా మాము ప్రాశ్రిత బహవో జ్ఞాన తపస పూత మద్భావ మాగత. దీనికి ఇదివరలో రాగ భయ క్రోధం వదిలేసిన వారు దృఢమైన భక్తి తాత్పర్యములతో స్థిరమైన బుద్ధి కలిగి నన్ను నమ్మిన భక్తులు ఎందరో తపస్సంపన్నులై పవిత్రులై నా రూపమును పొందియుండిరి అని తాత్పర్యం. ఈ శ్లోకంలో నా స్వరూపాన్ని పొందియున్నారు అన్నాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుని రూపాన్ని పొందగలరా ఎవరైనా? అంటే భగవంతుని రూపాన్ని పొందగలరనే దీని అర్థం. శ్రీకృష్ణుడు చెప్పిన ఈ శ్లోకం ప్రకారం భగవంతుని రూపాన్ని ఎవరైనా పొందగలరనేదే అర్థం. అంటే నుదుటున నామాలు పెట్టుకుని, తలన నెమలిపించం పెట్టుకుని, పసుపు రంగు పట్టుపంచ కట్టుకుని నీలం రంగు శరీరంలోకి మారిపోవటమా భగవంతునిగా మారటం అంటే? కాదు. నిర్మలత్వం, నిచ్చలత, న్యాయం, ధర్మం, సత్యం ఇవి మాత్రమే భగవంతుడు అని అర్థం. ఇవి ఎవరిలో ఉంటే వారు భగవంతునితో సమానమే అని ఈ శ్లోకం భావం. ఎవరైనా దేవుడు ఎలా కావచ్చో ఇందులో దేవదేవుడు చెప్పాడు. ఇక భగవద్గీత జ్ఞానయోగం అధ్యాయంలోని మిగతా శ్లోకాలు, తాత్పర్యాలు, వాటి భావం తర్వాతి ఎపిసోడ్లో చెప్పుకుందాం. ఈ వీడియో గాని నచ్చితే తప్పక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. కృష్ణం వందే జగద్గురుం.